తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీకి గెలుపు ఎప్పుడో తధ్యమైందని ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం అత్యధిక మెజారిటీ కోసమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వాకాడులోని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని పరిచయం చేస్తూ వాకాడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు ప్రముఖ నేతలు హాజరయ్యారు. కోసం పోటీ పడుతున్నాం. ఢిల్లీ సైతం ఈ రోజు వణికే విధంగా ఈ రోజు మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు మన తిరుపతి పార్లమెంట్ ఉంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక కోరిక కోరుకుతున్నాం అన్నా, ఇక్కడ ఉన్న మహిళాందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి నన్ను కొద్దిగా నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి తిరుపతి పార్లమెంట్ మొత్తంలో కూడా గూడూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అది 75 లక్షల ఏదైనా కానీ గూడూరు మొట్టమొదటి స్థానంలో ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతాం. ఇందాక చెప్పారు ఎన్నికల కోడుంది, చెప్పొచ్చో చెప్పలో తెలియదు కానీ తర్వాత జగన్ వచ్చిన తర్వాత వర్షాలు బాగుపడతా ఉన్నాయి. ఈ రోజు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు కండలలో కూడా మనకి పుష్కలంగా నీళ్ళున్నాయి. రెండో పంట కూడా గూడూరుకి సంబంధించి నీళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేమందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఇందాక మార్చేపాటి ప్రకాశం అనే దానికి సంబంధించి ఒక వివరణ చెప్పదలుచుకున్న ఈ రాష్ట్రానికి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, పేదలకి పంచుతున్నాడు డబ్బులు పంచుతున్నాడు డబ్బులు పంచుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, జగన్ అన్న చేస్తున్న పని ఈరోజు ఊర్లు బాగుండేటువంటి ఏంటి. ఆ ఊర్లో మనుషులు బాగుంటే ఊరు బాగుండటం, కానీ ఆ ఊర్లో మేడలు ఉంటే కాదు. 7 అంతస్తులు 8 అంతస్తులు మిద్దెలు కట్టుకొని ఆ ఊర్లో ఐళ్ళల్లో మనుషులు సుఖంగా ఉంటారు లేదు, కానీ గుడిసెలో అయినా చిన్నిళ్ళలో అయినా ఆ కుటుంబం బాగుండి ఆ ఊర్లో అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చెప్తా ఉన్నా, ధనవంతుడికి దోషి పెడితే వాడు తీసుకువెళ్ళి ఎక్కడైనా 100 ఎకరాలు భూమి కొంటాడు, లేకపోతే ఎక్కడైనా స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకుంటాడు. ఇక్కడున్న మహిళా తల్లులందరూ మాట్లాడుకుంటా ఉన్నాడమ్మా. జనవరి